అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. దైవజనులు నాయన విత్తుచున్నటువంటి విత్తనములు నేను అనేక హృదయాలను ఫలించలాగను సహాయం దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ఆత్మ వెలిగింపును అనుగ్రహించి ప్రభా వినగలిగిన తెలివిని దేవా గ్రహించగలిగినటువంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమే. ఇప్పుడు మన దైవజనులు ఎన్ బాలస్వామి అయ్యగారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగును గాక. మరొకమారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకొని వాక్య భాగములో ప్రవేశిద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండు. గత 2 వారాలుగా ప్రార్థనను గురించినటువంటి సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత వారములో ప్రార్థన మనము ఎవరి కొరకు చేయాలి అనబడినటువంటి సంగతులు 7 మనం ధ్యానించాం. ఈ వారములో ప్రార్థన మనము ఎలా చేయాలి అనబడినటువంటి సంగతులు కొన్ని నేను మీ ముందు ఉంచాలని తలుస్తున్నాను. అవగింజంత విశ్వాస మమరియున్నా, అవగింజంత విశ్వాస మమరియున్న కొండ కదిలి సముద్ర కూలిపడును. అవగింజంత శిరు పాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు. కాబట్టి ప్రియులరా, ఇది నాన ప్రార్థన మనము ఎలా చేయాలి అనబడినటువంటి కొన్ని అంశములు నేను మీ ముందు ఉంచబోతున్నాను. గత వారములో ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలో 7 అంశాలు మనం ధ్యానించి అందులో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనను గురించి మనము ధ్యానం చేశాం. ఈ దినాన ప్రియులరా, ప్రార్థన మనము ఎలా చేయాలి అనేటువంటి దానిలో గత వారములోనే కొన్ని మనం ధ్యానించాం. విసుకోకుండా చేయాలని, ఎడతెగకుండా చేయాలి అని, నిత్యము మనం ప్రార్థన చేయాలని, ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేయాలని ధ్యానించాం. ఈ వారములో విసుగకుండా మనం ప్రార్థించేటువంటి ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి 7 అంశాలు ప్రార్థనను గురించి నేను మీ ముందు ఉంచబోతున్నాను. 1, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. 2, మెట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రియులరా, 3, చుట్టూ ప్రార్థన చేయాలి. 4, కట్టు ప్రార్థన చేయాలి. 5, మట్టు ప్రార్థన చేయాలి. 6, ఇష్ట ప్రార్థన చేయాలి. 7, గుట్టు ప్రార్థన చేయాలి. ప్రియులరా, ప్రార్థన మనం ఎలా చేయాలి అనే దాని మీద 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అందులో మొట్టమొదటిది పట్టు ప్రార్థన మనం చేయాలి. ప్రియులరా, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చేయగలిగి ఉండాలి. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనములో యాకోబు గారు చేసినటువంటి ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతడు గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడవలసెను, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. కాబట్టి ప్రియులరా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనతో పాటు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన మనం ఎలా చేయాలి అనేటువంటి దాని గురించినటువంటి అంశములో మొట్టమొదటిది పట్టుదల కలిగి మనం ప్రార్థించాలి. యాకోబు పట్టుబట్టి ప్రార్థన చేశాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఈ దినాన మనము కూడా ఈ ప్రార్థన చేయాలంటే 7 మాటలు మనము కలిగి ఉండాలి. ఆ 7 మాటలలో మొట్టమొదటి దాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. పట్టుదల చేయాలని 1 మనం అనుకోవాలి, పట్టుదల చేయాలని 2 మనము ఆనుకోవాలి, పట్టుదల చేయాలని ఆ పని మీద మనం పూనుకోవాలి. 3,
పట్టుదల ప్రార్థన చేయాలని నాలుగవది మానుకోవాలి మనం చేసే ప్రతి దేవునికి వ్యతిరేకమైన పని పట్టుదల ప్రార్థన చేయాలన్నప్పుడు ఐదవది ప్రభు దగ్గరికి మనం చేరుకోవాలి పట్టుదల ప్రార్థన చేయడానికి అనుకోవాలి ఆనుకోవాలి పూనుకోవాలి మానుకోవాలి ప్రియులారా ఏం మానుకోవాలి ఏం అనుకోవాలి లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనములో ఓ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా అందులో తప్పిపోయినటువంటి కుమారుడు ఒక మాటను అనుకుంటూ ఉన్నాడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం 15వ అధ్యాయం లూకా సువార్త 17వ వచనము అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని ఇక్కడ అనుకున్నటువంటి పనిని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏమనుకున్నాడు ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనడానికి యోగ్యుడను కాను అని అనుకొని తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు కాబట్టి పట్టుదల ప్రార్థన మనం అనుకోవాలి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని ప్రార్థనలో పట్టుకలిగినటువంటి ప్రార్థన మనము చేయగలిగి ఉండాలి ప్రియులారా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో యాకోబు గారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన పట్టుబట్టినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి ప్రియులారా పట్టుదల ప్రార్థనను బట్టి దేవుడు అనుకున్నటువంటి దానిని సాధించటానికి ఈ ప్రార్థన మనకు దోహదపడుతుంది అనబడినటువంటి సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మెట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి దావీదు గారు రాసిన కీర్తన 61వ అధ్యాయం 2వ వచనములో దావీదు గారు అంటాడు ప్రియులారా ఇలాగ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు చూద్దాం 61 ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండకు నేను ఎక్కించదను 61వ కీర్తన 2వ వచనము ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండకు మెట్టుదల మెట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్ని మెట్లు ఆయన ఎక్కిస్తున్నాడో దావీదు గారు ఆ కీర్తనలో మనకు రాస్తున్నాడు ప్రియులారా అంటే ప్రార్థన మెట్టులు ఎక్కుతూ ఉండాలి దైవజనులు ప్రార్థన మెట్లు అనేటువంటి ప్రార్థన నేర్పించారు అందులో ఒకటి దైవ లక్షణాల స్తుతి దేవునిని మనము ధ్యానించుకునేటువంటి స్తుతిని మనము ధ్యానించాలి ప్రియులారా ఏడు మెట్లు ధ్యానములు ఏడు మెట్లు ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనోనిదానము కలిగి మొట్టమొదటి మెట్టులో ఆ మెట్టులోనికి మనం ప్రవేశించాలి రెండవది పాపపు ఒప్పుదల కలిగి మన పాపములన్నిటిని ఒప్పుకొని ఆ మెట్టులో మనం ప్రవేశించాలి మూడవది మనము తీర్మానము కలిగి ఆ మెట్టులోనికి మనం ప్రవేశించాలి నాలుగవది మనలను మనము సమర్పణ చేసుకొని ఆ మెట్టులో మనం ప్రవేశించాలి ఐదవది దైవ లక్షణములను మనం ధ్యానించుకుంటూ ఆ మెట్టులో మనం అడుగు పెట్టాలి ఆరవది మన అంశాలు ప్రభుతో చెప్పుకుంటూ ఏడవది ప్రార్థనలోనికి మనం అడుగు పెట్టాలి మెట్లు ప్రార్థన అంటాం దీన్ని మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఈ ప్రార్థనను మనము జరిగించబద్దులమై ఉన్నాం 55వ కీర్తన 22వ వచనములో దావీదు గారు ఉదయమున సాయంకాలమున మధ్యాహ్న కాలమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు మెట్లు ఒక్కొక్కటి ఆయన ఎక్కుతూ ఉన్నాడు ఇలా కాబట్టి మెట్లు ఎక్కడాన్ని బట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు అందుకని దావీదు గారు తండ్రి అయిన దేవునికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే ప్రార్థన ఆలకించువాడా 65వ కీర్తనలో ప్రారంభ వచనాలను చదువుదాం ప్రియులారా దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మృకుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు శరీరులు నీ యొద్దకు వచ్చేదరు కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వరడారా మెట్టు ప్రార్థనలో ఏడు మెట్లు మనము ప్రార్థనకు ముందు ధ్యానములోనికి వెళ్ళబద్దులమై ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది మనోనిదానం అనే మెట్టు రెండవది పాపపు ఒప్పుదల అనబడినటువంటి మెట్టు మూడవది తీర్మానము అనబడినటువంటి మెట్టు నాలుగవది సమర్పణ అనబడినటువంటి మెట్టు ఐదవది దైవ లక్షణములు అనబడినటువంటి మెట్టు ఆరవది కనిపెట్టుట అనబడినటువంటి మెట్టు
అనగా ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రభువును చూడాలి. యాకోబు గారు ప్రభువును చూసి ప్రార్థించాడు. వీళ్ళరా కనిపెట్టుటలో ప్రభువుని మన కన్ను ప్రక్కన పెట్టి ఆత్మీయ నేత్రమును మనం సంపాదించి ప్రభువును చూస్తూ మనం ప్రార్థించటమే ఈ కనిపెట్టు ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. కాబట్టి యాకోబు గారు బలమైనటువంటి ప్రార్థన చేయటానికి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇశ్రాయేలే అనబడుతుంది. ప్రార్థనలో పట్టుగలిగి విజయాన్ని సాధించినటువంటి భక్తుడు. కాబట్టి దినాన మొట్టమొదటిది పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. రెండవది మెట్టు ప్రార్థన మనం చేయాలి. విశ్వాసములో ప్రార్థనలో మెట్టులు మనము అధిగమించగలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. మూడవది చుట్టూ ప్రార్థన మనం చేయాలి. ఏ చుట్టూ ప్రార్థన మనం చేయాలి? మన చుట్టూ మన ప్రార్థనా కంచెలు మనం వేసుకోవాలి. మన కుటుంబము చుట్టూ ప్రార్థనా కంచెలు మనం వేసుకోవాలి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనములో భక్తుడు యోబు గారు ఇలా మాట్లాడుతున్నాడు, చూద్దాం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి కదా ప్రార్థనా కంచెలు, చుట్టూ ప్రార్థన. యోబు గారు తన కుమారుల నిమిత్తం అరుణోదయమునని లేచి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ప్రార్థన వారికి వేసినట్లు మనం చూస్తున్నాం. మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంఘముల చుట్టూ మన ప్రార్థనను ఆత్మీయరీతిగా ఈ ప్రార్థనలు చుట్టూ ప్రార్థనలు మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. నాలుగోది మనం చూస్తే కట్టు ప్రార్థన. వీళ్ళరా ఈ ప్రార్థన ఎలాంటిది అనండి, యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో కట్టు ప్రార్థన ఆయన చేస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులకు అప్పగించబడిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము, జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. వీళ్ళరా ఈ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రార్థన కట్టు ప్రార్థన. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అనమాట, నాలుగోది కట్టు ప్రార్థన, అనగా సృష్టిని ఆజ్ఞాపించగలిగినటువంటి కట్టు ప్రార్థన. ఏలియా గారు కూడా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, వీళ్ళరా ఏలియా గారు కూడా కట్టు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. మరలా ఆయన ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను. 5వ అధ్యాయం 16వ వచనము, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు, అతడు మరలా ప్రార్థన చేయగా, ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను, ఇలరా ఈ కట్టు ప్రార్థన మన జ్ఞాపకం చేసినట్లయితే ప్రార్థించి ఇదిగో పలానా చోట ఆగిపోవాలని సృష్టికి ఆజ్ఞాపించారు. ఓ కీడు పలానా చోట నువ్వు ఆగిపోవాలి, ఓ శత్రువు పలానా చోట ఆగిపోవాలి, ఓ శ్రమ నువ్వు పలానా చోట ఆగిపోవాలి. మహిని ఏసే మహాశ్రమ పొందే మహిమకు వెళ్ళేను గాదే మహిమ కోరని మను జోడవాడు, మహిమ కోరని మను జోడవాడు, మర్యాదగనేవాడిచ్చు శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటుక గలడు. కాబట్టి ప్రియులరా శ్రమ కలిగినటువంటి సమయంలో ఈ కట్టు ప్రార్థనను వారు చేయటాన్ని బట్టి ఆ శ్రమను వారు జయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడు. వినుట విధేయతకు కొలబద్దయి ఉంది ప్రియులరా, మాట భక్తికి కొలబద్దయి ఉంది, విశ్వాసికి విశ్వాసం ఉందో లేదో శ్రమ కొలబద్దయి ఉంది. జాగ్రత్తగా గమనించాలి, మాట విధేయతకు కొలబద్దయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వినుట విధేయతకు కొలబద్ద, మాట భక్తికి కొలబద్ద.
ప్రియులరా, విశ్వాసి విశ్వాసం ఉందో లేదో చూడటానికి కొలిసేటువంటి కొలబద్ద శ్రమై ఉంది. కాబట్టి శ్రమ మనకి కొలబద్ద అయినప్పుడు శ్రమ మనల్ని ఎక్కడికి నడిపించుకుంటూ తీసుకెళ్తుందనంటే ప్రార్థించడానికి నడిపించుకుంటూ తీసుకుని వెళుతుంది. సమయలుగా రాసిన మొదటి గ్రంథములో మొదటి అధ్యాయం 10వ వచనములు మనం చూసినట్లయితే ప్రియులారా, అందులో అన్న దేవుని సన్నిధానములోనికి ఒక శ్రమను బట్టి తరుముకుంటూ సిలోహులో అనేటువంటి మందిరములోనికి వారు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటను మనం ధ్యానించినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నెడల వని తల మీదకి క్షౌరప కత్తి ఎన్నటికి అనేక వాడు బ్రతుకు దినములన్నింటిని వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చాలు ప్రియులారా, ఒక శ్రమ ఎక్కడికి నడిపించింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థించడానికి దేవుని మందిరమునకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కట్టు ప్రార్థనలో దేవా నాకు కుమారునివ్వా, ఈ రీతిగా వారు ప్రార్థించడాన్ని బట్టి వారి శ్రమలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వది మట్టు ప్రార్థన అనగా అంతరంగములో చేసేటువంటి ప్రార్థన. ఆదికాండం 24:12-13 ఎలియాజరు గారు తన మనస్సులో అనుకుంటాడనమాట. తన మనస్సులో అనుకొని ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుడు తన మనస్సులో అనుకున్నటువంటిది నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామందితో మనం మాట్లాడుతున్నప్పుడు గుట్టుమట్టు లేనట్లుగా జీవిస్తున్నారేంటంటూ. కాబట్టి మట్టు ప్రార్థన చూద్దాం ప్రియులారా. 24వ అధ్యాయం నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా ఈయన వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వాని పిల్లను నీళ్లు చేదుకునుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసిన నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగు నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగా. చాలు ప్రియులారా, అంతరంగములో మట్టు ప్రార్థన అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనుకొని బయలుదేరి వెళ్ళినటువంటి ఆ సంఘటన జరిగించడాన్ని బట్టి ఎవరైతే వచ్చి నేను అడిగినప్పుడు నాకు మంచి నీళ్లు నా ఒంటెలకు నీళ్లు చేది పోస్తుందో ఆ యొక్క చిన్నదే నా యజమానుని కుమారునికి భార్య అవునుగాక అని మనస్సులు అనుకొని ఆ రీతిగా ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుడు తన అంతరంగములో చేసిన ఈ మట్టు ప్రార్థనను దేవుడు ఏం చేశాడంటే సఫలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 6వ ప్రార్థన ఇష్ట ప్రార్థన. మత్తయి సువార్త 8:2-3 మనం చూసినట్లయితే ఇదిగో క్రీస్తు రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. ఇష్ట ప్రార్థన ప్రార్థించేటువంటి వారు ఎవరైనా సరే దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిస్తే ఆ ప్రార్థనను దేవుడు ఇష్టముగా ఎంచుకున్నాడు. కుష్ఠరోగి ప్రార్థననే నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన దేవాది దేవుడు మనము కూడా ప్రభు యొద్దకు వెళ్ళి అనుకొని ఇలాంటి ప్రార్థన చేయాలని ప్రభు మీద మనం ఆనుకొని మనం పూనుకొని ఆ పని చేయటానికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యములన్నీ దేవునికి వ్యతిరేకముగానటువంటివన్నీ మానుకొని ప్రభు చెంతకు చేరి ఈ బలమైన ప్రార్థనలు చేయగలిగినట్లయితే నీ ప్రార్థన కూడా ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. చివరగా మనం చూసినట్లయితే గుట్టు ప్రార్థన. 7వది గుట్టు ప్రార్థన. వీళ్ళరా, 7వది గుట్టు ప్రార్థన అబ్రహాము గారి ప్రయాణములో మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాము గారి ప్రయాణం అంతా కూడా ఎంత గుట్టుగా సాగింది అని మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి 3 దినముల ప్రయాణము కొరకు తన జీవితంలో ఎంత గుట్టు కలిగి ఉన్నాడు అని అంటే తన సహకారి అయినటువంటి శారమ్మ గారికి కానీ తన ఏకైక కుమారుడు అనబడినటువంటి సాకు గానే ఆ మాట చెప్పకుండా ప్రయాణాన్ని కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంగతులు జరిగిన తరువాత
దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. చాలు ప్రియులారా, ఈ మాటలు చెప్పిన తర్వాత అబ్రహాము గారు ఏ మాత్రము కూడా తన ప్రయాణమునకు సంబంధించిన విషయాలు శారమ గారికి చెప్పలేదు, తన కుమారుడు అనబడినటువంటి సాగు గారికి కూడా చెప్పలేదు. రెండు దినాల ప్రయాణము తర్వాత మూడో దినము సమీపిస్తున్నప్పుడు ఆ పర్వతము దగ్గరికి బలిచ్చే దగ్గరికి వెళ్తున్న తరుణములో ఇస్సాకు గారు అడుగుతాడు, నాయన ఇదిగో బలివ్వటానికి గొర్రెపిల్ల కనబడటం లేదు, అగ్ని కనపడుతుంది, కట్టెలు కనపడుతున్నాయి, గాడిద కూడా కనపడుతుంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? అప్పటి వరకు గుట్టగలిగినటువంటి అబ్రహాము గారు, అప్పటి వరకు తన బాధను మనసులో ఉంచుకునేటువంటి అబ్రహాము గారు తన కుమారుడు అడిగినప్పుడైనా ఆ మాటను చెప్పాలి కానీ ఎంత గుట్టు కలిగి ఒక మాట పలికాడు, యెహోవా యిరే, ఆయనే చూసుకొని ఉండ దహన బలి గొర్రెపిల్ల. జనాలు ప్రార్థిస్తున్నటువంటి నీ ఒక శ్రమలో బాధలు ఒకవేళ నువ్వు ప్రార్థించినట్లయితే ఈ గుట్టు కలిగి నువ్వు ప్రార్థించటం లేదేమో, యెహోవా యిరే ఆయనే చూసుకుంటాడనేటువంటి పట్టుదల ప్రార్థన నీలో లేదేమో. కాబట్టి గుట్టు ప్రార్థన దేవుడు ఆలకించి అబ్రహాము గారికి అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి అనబడినటువంటి 7 రకములైనటువంటి వాటిని నేను మీ ముందుంచాను ప్రియులారా. 1 పట్టు ప్రార్థన, 2 మిట్టు ప్రార్థన, 3 చుట్టు ప్రార్థన, 4 కట్టు ప్రార్థన, 5 కంచె ప్రార్థన, 6 ఇష్ట ప్రార్థన, 7 గుట్టు ప్రార్థన. ప్రియులరా, ఈ రకమైనటువంటి ప్రార్థనలు మనం జరిగించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే నెరవేర్పును అనుగ్రహిస్తాడో, ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. ప్రార్థన వెన్నుపూస వంటిది, ప్రార్థన విశ్వాస జీవితములో ఊపిరి వంటిది. కాబట్టి ప్రార్థన మన జీవితాన్ని వెలిగిస్తూ ఉంది, ఆత్మీయ జీవితమును అంతకంతకు ఫలింపజేసే రీతిగా నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారమరా, ఈ బలమైనటువంటి ప్రార్థనను మనం జరిగించి ప్రభు ఇచ్చే దీవెనలు మనం అందుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థనలు మనము కూడా ఆత్మీయముగా మనం జరిగించగలిగినప్పుడు ఆ ప్రార్థనలను బట్టి ఆత్మీయ రీతికి ఎదుగుదల మనం కలిగి ఉంటామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రార్థనలన్నీ కూడా విశ్వాసముతో మనం జరిగించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఆ ప్రార్థనలు చేయటానికి 5 అంశాలలో మనం అనుకుందాం అలా చేయాలని, మనం అనుకుందాం అలాగూ చేయాలని, మనం పూనుకుందాం ఆ రీతిగా చేయాలని, మనం మానుకుందాం దేవునికి వ్యతిరేకముగా దేవునికి మనకు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడదాం. యెహెజ్కేలు గ్రంథం 18 యెహెజ్కేలు భక్తుడు అంటాడు, నరుడు మరణించుట నాకు ఇష్టము లేదు కానీ తన మనస్సు మారి దేవుని యొద్దకు రావటమే నాకు సంతోషకరము. వారు మానుకొని వారు చేయించిన దుర్మార్గపు క్రియ, కాబట్టి వారు మానుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 18 మరణమునందు వాడు మరణమునందుటను బట్టి మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనస్సు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వీళ్ళరా ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే మనుషుడు మానుకోవలసినవి మానుకోవటలేదు, తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు, తను చేయవలసినటువంటి మంచి కార్యములు చేయటానికి పోనుకోవటలేదు. ప్రార్థనా రీతిగా మనిషిని నడిపిస్తుంది ప్రియులారా. కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి యొద్దకు రావటానికి అనుకున్నాడు ప్రియులారా, ఆనుకున్నాడు, పూనుకున్నాడు, తను చేయించినటువంటి పనిని మానుకున్నాడు, పందులు కాయించినటువంటి ఆ పనిని ప్రభు యొద్దకు వచ్చాడు ప్రియులారా. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం తప్పిపోయిన కుమారుని ఒకవేళ ప్రార్థనలో తప్పిపోయేమో, ఆత్మీయ జీవితం ఒకవేళ తప్పిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావేమో, ఇది నాన్న తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగూ వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి అనుకున్నాడో, ఆ పనిని చేయాలని అనుకున్నాడో, తన తండ్రి యొద్దకు వెళ్ళాలని అనుకున్నాడో, నీవు కూడా లోకములో ఉన్నటువంటి నీవు ఎప్పటికైనా దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎప్పుడు జరగనటువంటి పరిణామాలను బట్టి, భయంకరమైనటువంటి మరణము తరువుకొస్తూ వస్తున్నటువంటి ఈ దినాలలో ప్రియులారా, ఎప్పటికైనా నీ మనస్సు మారి ప్రభు యొద్దకు రావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు అనుకో ఇప్పటి నుంచి అయినా చాలు, ఇక నేను జీవించినటువంటి జీవితం ఇప్పటి నుంచి అయినా క్రీస్తు కొరకు నేను జీవించాలి. రోమపత్రిక 14 7 వచనములో అంటాడు, ఎవడునో
తన కోసమే తాను బ్రతకడం, మనం బ్రతికిన దేవుని కోసమే, మనం చనిపోయిన ప్రభు కోసమే ఈ తీర్మానం కలిగి ప్రభు యొద్దకు నువ్వు రావాలి అని నువ్వు అనుకోవాలని ఈ మాటను నువ్వు అనుకునటములో ఏమాత్రము కూడా ఖర్చు లేదు గనక అంతరంగములో నువ్వు అనుకుని ప్రభు చెంతకు నువ్వు చేరాలి అని చేరినటువంటి నీవు ఆ మాట మీద అనుకుని ఉండాలి అని ఆ పనిని చేయడానికి నువ్వు పూనుకోవాలని నువ్వు చేస్తున్న వ్యతిరేకమైనటువంటి కార్యములన్నిటిని నువ్వు విసర్జించాలి అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇంకా నీ గడువులు ఇచ్చాడు. ఎందరో ధనవంతులు బలవంతులు వారి రీతిగా మరణించినప్పుడు ఇంకా దేవుడు నీకు సజీవుల గుంపులో నిన్ను నన్ను ఉంచాడు అని అంటే ఇంకా మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి దేవుని బిడ్డగా మారటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకో. వినవాక్యాన్ని బట్టి నీ హృదయంలో వాక్యాన్ని చేర్చుకొని అలాగూ నడిచి ఇష్టమైనటువంటి రీతిగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎప్పటి నుంచి అయినా జీవించు. ప్రభు రాజ్య వారసత్వాన్ని సంపాదించి అట్టి గొప్ప ధన్యత క్రీస్తు ప్రభు మనందరికి మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు నీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునటానికి మీరు ఇచ్చిన అమూల్యమైన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం బిడ్డల హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకొని నీ రాకడంతస్తుని అందుకునే బిడ్డలుగా ఎత్తపరచమని. ఎవరైనా బలహీనతలు ఉండి ఇబ్బందులు కష్టములు బాధలు వేదనలు ఉంటే వారిని ఓదార్చి ఆదరించి ప్రియ దేవుని వాక్యము వారి హృదయములను తాకి వారిని బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ వారంతరంగ ఉద్దేశాలు బహిరంగ ఉద్దేశాలు సఫలపరిచి నీ మేలుతో నింపమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్త అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని చున్నాను పరమతండి. ఆమేన్. పరలోక మందన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోక మంద నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మనందిన ఆహారం నేడు మాకు దయచేయము. మడలో ప్రార్థన చేసి వాళ్ళని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని నావు తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకులను సహవాసము కాపుదల ప్రార్థించిన అంశములకును ఏకీవించిన బిడలకును కష్టములు ఇబ్బందులు ఉన్న వారికి శోధనలన్నీ తొలగిపోవటానికి జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నింటికీ సదాకాలముని జయము ప్రతి ఒక్కరికి తోడే నడిపించునుగాక. వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతోకు దీనా హృదయ వందనములు నీకు దైవాత్మా రమ్ము. అందరికీ మరణాత, గాడ్ బ్లెస్ యూ.